మేధావులను, పట్టభద్రులను, అర్హులైనటువంటి ప్రతి సోదరి సోదరులకి నేను ఒక భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి ఎంపీగా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి ఆలోచించండి. ఈ 10 సంవత్సరాల కాలంలో భారతీయ జనతా పార్టీ దేశ అభివృద్ధిలో కానివ్వండి, రక్షణ విషయంలో కానివ్వండి, ధర్మ పరిరక్షణ విషయంలో కానివ్వండి, వికసిత్ భారత్ వైపు వెళుతూ గౌరవ నరేంద్ర మోడీ గారి మేధో మదనం, నిత్య తపస్సు, అవిర్వామ కృషి వల్ల ఈరోజు వికసిత్ భారత్ వైపు వెళుతూ దేశం ప్రపంచమే గర్వించదగ్గ 3.8 ట్రిలియన్ డాలర్లకు జీడిపి చేరుకున్నది. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగింది. దాంట్లో భాగంగానే తెలంగాణ రాష్ట్రానికి గత 10 సంవత్సరాలలో అన్ని విషయాల్లో కేంద్ర ప్రభుత్వం సహకరించింది. కాబట్టి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రులకు న్యాయం జరగాలి అంటే, పట్టభద్రుల పక్షాన ఒక ప్రశ్నించే గొంతుక ఉండాలంటే, భారతీయ జనతా పార్టీ ప్రతిపాదించి బలపరుస్తున్నటువంటి ప్రేమేందర్ రెడ్డి గారిని మీరు అందరు కూడా దీవించినట్లయితే రానున్నటువంటి కాలంలో ఖచ్చితంగా శాసన మండలిలో ప్రతి పట్టభద్రుల సమస్యలను పరిష్కరిస్తూ కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని నిధులను తీసుకొచ్చేసేసి ఈ 3 జిల్లాలను అభివృద్ధి చేస్తాడనేటటువంటి నమ్మకాన్ని మీరు పెట్టుకోండి. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి అభివృద్ధి పథంలో తీసుకెళ్తూ పట్టభద్రుల గొంతుకగా మారేటటువంటి అవకాశాన్ని మీరు కల్పిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. అదేవిధంగా దయచేసి ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి పట్టభద్రులు ఒకసారి ఆలోచించండి. మిగతా పార్టీలు ప్రతిపాదిస్తున్నటువంటి అభ్యర్థుల యొక్క కమిట్మెంట్ ఏంటి, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళ క్వాలిటీ ఏంటో దయచేసి మీరు గమనించండి. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రతిపాదించినటువంటి ప్రేమచందర్ రెడ్డి గారికి మీరందరూ కూడా, ప్రేమేందర్ రెడ్డి గారికి మీరందరూ కూడా, పట్టభద్రులందరూ ఒక అన్నల్లాగా తమ్ముళ్లాగా తోడై భారీ మెజారిటీతో రేపు 27వ తారీఖున జరిగేటటువంటి ఎన్నికల్లో మీరు దీవించాలని చెప్పేసేసి మీకు 2 చేతులు ఎత్తి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.